హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈఎస్ఐసిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయం అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దట్ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఈఎస్ఐసి అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసాక ఈ విధంగా చూడండి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో పైన త్రీ డాట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషియరీ అని ఉంటుంది అనమాట. ఇన్సూర్డ్ పర్సన్ దీనిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట, యూ విల్ బి రీడైరెక్ట్ టు ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషియరీ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ రీడైరెక్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పేజ్ అనేది, మనకి లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర హిందీ ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేసి ఇంగ్లీష్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇన్సూర్డ్ పర్సన్ అలాగే ఈఎస్ఐ స్టాఫ్ అని ఉంటుంది. ఇన్సూర్డ్ పర్సన్ దగ్గర మీరైతే ట్యాప్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు అవ్వకపోతే కనుక ఇక్కడ చూడండి సైన్ అప్ అని ఉంటుంది అన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా యూజర్ నేమ్ సైన్ అప్ అని చెప్పేసి ఒక పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ నెంబర్ మీ ఈఎస్ఐ ఫామ్ పైన ఈఎస్ఐ నెంబర్ ఉంటుంది అనమాట, ఇన్సూరెన్స్ నెంబరు, ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీ ఈఎస్ఐకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు అనమాట, లేదంటే కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు ఈఎస్ఐ ఫామ్ పైన ఉన్న ఇన్సూరెన్స్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. మొబైల్ నెంబర్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసాక ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి, వెరిఫై మొబైల్ నెంబర్, ఓటీపీ హ్యాస్ బిన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఈఎస్ఐకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట, ఆల్రెడీ వచ్చింది నాకు. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడైతే మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది అనమాట. ఓకేనా, టూ టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, టూ టైమ్స్ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సబ్మిట్ అనేది దీనిపైన క్లిక్ చేయండి. చూడొచ్చు పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి డైరెక్ట్ మీరు అయితే ఇక్కడ నుంచి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, వాళ్ళు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇది ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఇన్సూరెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అదే మీ ఈఎస్ఐ కార్డ్ పైన ఉంటుందని చెప్పాను కదా, ఈఎస్ఐ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట, అలాగే ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి బాక్స్ కింద బాక్స్లో నెంబర్, అలాగే పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ చేయండి, చూడొచ్చు మొత్తం మీదైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇన్సూర్డ్ పర్సన్ డీటెయిల్స్, మీ తరపు డీటెయిల్స్ అన్నీ, నేము అలాగే ఈహెచ్ఐడి నెంబరు, డిస్పెన్సరీ నేము అండ్ అలాగే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకేనా, అదన్నమాట ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ నంబర్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.